గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు సుడిగాలి పర్యటనలు చేస్తూ 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబర్ 3వ తేదీలోపే కేసీఆర్ 26 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 15న తమ అభ్యర్థులకు బి ఫామ్లు అందజేయనున్నారు. అదే రోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగే తొలి బహిరంగ సభ వేదిక నుంచి ఎన్నికల శంకారావం పూరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరిగే మొదటి బహిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి హరీష్ రావు హుస్నాబాద్ సభ ఏర్పాట్లపై స్థానిక నేతలతో చర్చించారు. ఉమ్మడి ఖమ్మం సహా కొన్ని జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ నెల 15న హుస్నాబాద్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. 16న జనగామ భువనగిరిలో పర్యటిస్తారు. 17న సిద్దిపేట సిరిసిల్ల జడ్చర్ల మేడ్చల్, 26న అచ్చంపేట నాగర్ కర్నూల్ మునుగోడులో జరిగే సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 27న పాలేరు స్టేషన్ గన్పూర్, 29న కోదాడ తుంగతుర్తి ఆలేరు, 30న జుక్కల్ బాన్సువాడ నారాయణకేడ్లో పర్యటిస్తారు. 31న హుజూర్ నగర్ మిర్యాలగూడ దేవరకొండ, నవంబర్ 1న సత్తుపల్లి ఇళ్లందు, 2న నిర్మల్ బాల్కొండ ధర్మపురి, 3న ముధోల్ ఆర్మూర్ కోరుట్ల, 5న కొత్తగూడెం ఖమ్మం, 6న గద్వాల మక్తల్ నారాయణపేట, 7న చెన్నూర్ మంథని పెద్దపల్లి, 8న సిర్పూర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లిలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఇక నవంబర్ 9న ఒకే రోజు గజ్వెల్ కామారెడ్డిలో నామినేషన్ వేయనున్న కేసీఆర్ కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.